కాకినాడ జిల్లా జగ్గంపేట పారిశుద్ధ్య కార్మికులు సేవలు వెల కట్టలేనివని జెసిఎస్ కన్వీనర్ జగ్గంపేట పంచాయతీ ఉప సర్పంచ్ బండారు రాజా వెల్లడించారు. శుక్రవారం జగ్గంపేట పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానాలు జరిపారు. పంచాయతీ కార్యదర్శి గణేష్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా రుణపడి ఉంటారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి తాను ముందు ఉంటానని రాజా వెల్లడించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీసెల్ నాయకుడు సచివాయం కన్వీనర్ బచ్చల సుధీర్, మరో కన్వీనర్ రెడ్డి భాను, పంచాయతీ బోర్డు వార్డ్ మెంబర్ కాకి సాయి, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పంచాయతీలో ఏదో ఉద్యోగం చేసుకుంటూ అలాగా వస్తూ ఉన్నారు అని మీ అవసరం గుర్తించి మీరు చేస్తున్న పనికి సరైన గుర్తింపు సరైన గౌరవం ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం చేయాలి. మీరందరూ మీ అందరి సహకారంతో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ఏదైతే ఈ గ్రామాన్ని పరిశుభ్రం చేసే బాధ్యత ఉందో, ఏదైనా శానిటేషన్కి సంబంధించిన పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చేస్తున్నందుకు మీ అందరికీ మా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. భవిష్యత్తులో మీకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, ఏ అవసరం ఉన్నా సరే మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, చంద్రబాబు గారు, అలాగే ప్రభుత్వం ఆగిపోవడం వల్ల మ్యాటేజ్ చేసి ఎలా ఆగిపోతుంది దాని గురించి అని చెప్పేసి ప్లాస్టిక్ ఇచ్చేయడం అని చెప్పింది. మేము కూడా పంచాయతీ తరఫున ఎవరైతే ఉన్నాం అలా ఊళ్ళో కూడా నాయకులు ఉంటారు, ఊళ్ళో గ్రామస్తులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ మనం ప్రోత్సాహంతో ఆ ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా మనం ఉద్యమంలో చేయాలి. ఆల్రెడీ మనం రెండు క్రితం ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పేసి ప్రక్షలించడము స్టిక్కర్ అందించడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే ఎవరంత బాధ్యత వాళ్ళు చేయరు, మంచి పనికి ఎవరు సహకరించరు. ప్లాస్టిక్ నిషేధం అని అన్నాం, అదో ఉద్యమంలో చేస్తేనే కానీ ప్రజల్లో మార్పు వస్తుంది కానీ మనం ఏం చేయలేము పరిస్థితి. ఎవరు గారు